ఈరోజు మంగళవారము కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేను కుటుంబ సమేతంగా వెళ్ళాను. మన గౌరవనీయులు రక్షణ శాఖ మంత్రి గారు ఉన్నారని తెలిసింది. తెలిస్తే వచ్చి ఆయన్ని పలకరించాను, నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాము, కలిసి టీ తాగినాము. ఇప్పటికి అంతే, ముందు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మీకు చెప్పి ముందుగా చెప్తాము. అది కూడా మీకు తెలియకుండా ఏం చేయడానికి సాధ్యం ఉంది? మేము పబ్లిక్ లైఫ్లో ఉండేటోళ్ళము, అడుగడుగు మీకు తెలుస్తుంటుంది. ఇప్పటికైతే ఆయన కలిశాము, మర్యాదపూర్వకంగా ఆయన వీపు తట్టి ఆశీర్వదించారు. అంత వైసీపీ తరఫున పోటీ చేసే పరిస్థితి లేదు, రాయదుర్గం అన్న ప్రచారం జరుగుతుంది. బీజేపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆ విషయం మీద ఏమైనా మిమ్మల్ని బీజేపీ వాళ్ళు ఏమైనా అప్రోచ్ అవ్వడం కానీ? ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదు, ఏ ఆలోచన లేదు. ఆ ఆలోచన వచ్చినప్పుడు మీకు చెప్తాను, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మీకు చెప్తాను. చూడండి, ఆవేశాలు ఉన్నప్పుడు నేను మనిషినే, ఆవేశంలో కొన్ని మాట్లాడతాము. అక్కడికక్కడికి ఆగింది అది. ఇప్పటికైతే రాజకీయ భవిష్యత్తు ఈ రోజుకైతే ఏది నిర్ణయం తీసుకోలేదు. కానీ నేను ఏ పరిస్థితుల్లో వైసీపీకి వచ్చానో మీ అందరికీ తెలుసు. నా పదవి కోసం రాలేదు వైసీపీకి, పార్టీ పుట్టకముందే నేను ఎమ్మెల్యేని. ఎమ్మెల్యేగా ఉండినే వచ్చి రాజీనామా చేసి వచ్చి మళ్ళీ గెలిచినాను. ఆ రోజులలో ఇంట్లో ఉండడానికి కాదు కదా, పొద్దున్న లేచి 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో ఉన్నవాళ్ళకి వారం రోజులు ప్రజల్లో లేకపోతే పిచ్చెక్కిపోతుంది మనసులు. కాబట్టి రాజకీయాలు అయితే తప్పకుండా ఉంటాం. ఈరోజు వైసీపీకి సంబంధించిన మీటింగ్ కూడా జరిగింది, మీటింగ్కి మిమ్మల్ని మీరు వెళ్ళారా? మీటింగ్ ఆహ్వానం వచ్చిందా? లేకపోతే నాకు ఆ విషయాలు తెలియదండి. వైసీపీతో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యాము ప్రస్తుతానికి. అక్కడ నుంచి సమాచారం అయితే ఏమీ లేదు మాకు. అంటే ప్రస్తుతం రాయదుర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? అంటే మీకు అనుకూలంగా ఉందా లేకపోతే అధికార పార్టీకి ఇదిగా ఉంది సార్? మీరు తెలియని ఏముంటుంది, మీ రిపోర్టర్స్ ఉంటారు అన్ని చోట కూడా, మీ రిపోర్టర్స్ ద్వారా మీకు అంత సమాచారం కూడా ఉంటుంది. నేను చెప్పాల్సిన రిపోర్ట్స్ మీకు ఏముంటుంది? ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఏది ఇక్కడ పరిస్థితులు అని మీకు తెలిసినవే కదండి సార్, నన్ను ఎందుకు అడుగుతారు? ఫైనల్గా మీ భవిష్యత్ కార్యాచరణ ఏమవుతుంది, ఏమనుకుంటున్నారు? ఎన్నికలు సమీపిస్తున్నాయి, షెడ్యూల్ రాబోతుంది, సీనియర్ నాయకులుగా మీరు ఏమనుకుంటున్నారు? రాజకీయాల్లో అయితే తప్పకుండా ఉంటాను, అంత చెప్పగలుగుతాను అంతే. ఓవరాల్గా చూస్తే రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయని భావిస్తారు సీనియర్ నాయకులు? ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను సార్. యాక్చువల్గా నేను ఒక నిర్ణయం తీసుకునే తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడితే నాకు పడకనో లేదా తను కోపంతోనో మాట్లాడేటట్టుగా ఉంటుంది. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకునే తర్వాత రాజకీయాల్లో ఆ తర్వాత స్ట్రాటజీని మీతో పంచుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.